ఉంటారు యూట్యూబ్ ఛానల్ పాబ్లిస్ రివ్యూ, నేను మీ పాబ్లిస్ రివ్యూ. అయితే భయ్య, నేను ఇవాళ మీకు గుండెలు దగ్గర వెళ్ళిపోయాను, న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో మన ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన పేటిఎం వ్యాలెట్ అనేది బ్యాన్ అయిపోయింది భయ్య. సో పేటిఎం వ్యాలెట్ మనకి దాదాపు ఒక డిమానిటైజేషన్ టైంలో అయితే బాగా చాలా బాగా క్లిక్ అయిపోయింది, ఎందుకంటే 1000 నోట్స్ 500 నోట్స్ రద్దు చేశారు కాబట్టి. ఆ టైంలో ఫోన్పే గూగుల్ పే వచ్చినా కానీ పేటిఎంకి ఉన్నంత క్రేజ్ ఇంకా దేనికి రాలేదు. అయితే భయ్య, ఇప్పుడు అది ఎందుకు బ్యాన్ చేసేసారంటే, మీరు చూసుకున్నట్టే పేటిఎంలోకి వెళ్తే కొన్ని ఇన్బుల్ట్గా ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి భయ్య. సో ఆ ఎర్నింగ్ యాప్స్లో వాళ్ళు ఏం చేసేసారంటే, ప్రతి ఒక్క దానికి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసారు, క్యూఆర్ కోడ్ స్కాన్ కానీ మనీ యాడ్ మనీ అని చెప్పి కానీ ఇతరత్రా కానీ అవన్నీ. అయితే ఇందులో ఏమైందంటే, కొన్ని ఫేక్ ఎర్నింగ్ యాప్స్ అయితే ఉన్నాయి భయ్య. వాళ్ళు ఏంటంటే, అవి రీసెంట్గానే వాళ్ళు వాటిని పసిగట్టారు, ఐ మీన్ దాన్ని వాటి గురించి తెలుసుకున్నారు. ఏమైందంటే, కొన్ని ఏం చేస్తున్నాయంటే భయ్య, మనీ అయితే ఎర్న్ అవుతున్నాయి వాళ్ళు పాపం ఎర్న్ చేసుకున్నప్పుడు, కాకపోతే అవేంటంటే విత్డ్రా చేస్తుంటే రావట్లేదు విత్డ్రాలు మాత్రం. కొన్ని జెన్యున్గా ఇచ్చేస్తున్నాయి, కొన్ని అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ అది ఎందుకో మాల్చేస్తూ ఉందని చెప్పి ప్రస్తుతానికి పేటిఎం అనేది బ్యాన్ చేసేసాడు. ఇప్పుడు పేటిఎం ఏం చేస్తుందంటే భయ్య, ప్రతి ఒక్క ఎర్నింగ్ యాప్ని వాటిలో ఉన్న ఎర్నింగ్ యాప్ని మాన్యువల్గా చెక్ చేసి సర్టిఫై చేసి ఇది జెన్యున్ అయితేనే వాళ్ళు వాళ్ళకి యాక్సెస్ అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు కనుక ప్లేస్టోర్లోకి వెళ్ళి చూసుకుంటే పేటిఎం అని టైప్ చేయండి, పేటిఎం అయితే రాదు. కాబట్టి పేటిఎం వాళ్ళు పేటిఎం బిజినెస్ ఇవైతే ఉన్నాయి, నేను ఆల్రెడీ చూశాను కాబట్టి మీరు అంత డౌన్లోడ్ చెక్ చేసుకోండి. వర్కింగ్ మాత్రం యాజ్ యూజువల్గానే ఉంది భయ్య, నేను ఎందుకంటే నాకు నాకు ఆల్రెడీ పేటిఎం అనేది ఇన్స్టాల్ అయిపోయింది. బట్ ఎవరు కంగారు పడట్లేదు భయ్య, ఇదైతే కన్ఫామ్ వెనక్కి వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా. సో ప్రజెంట్ వాళ్ళు ఏవైతే ఫేక్ ఎర్నింగ్ యాప్స్ అయితే ఉన్నాయో వాటిని అన్నీ తీసేయడానికి ట్రై చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా కన్ఫామ్గా రిలీజ్ చేస్తుంది ఇవన్నీ చేసిన తర్వాత. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంటే దిస్ ఇస్ పాల్గు శెట్టి సైనింగ్ ఆఫ్.